అందరికి నమస్కారం. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని మండలాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపీట వేస్తున్నాము. రాజీ పడకుండా, అవకతవకలు జరగకుండా చాలా బాగా చేస్తున్నాం. ముఖ్యంగా సూరా శ్రీనివాసులు రెడ్డి నాకు తమ్ముడితో సమానం, నాకు అత్యంత సన్నిహితుడు, నా కుటుంబ సభ్యుడు. నేను మా తండ్రి నలపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో శాసనసభకు ఎంపికైనప్పటి నుంచి నాకు సీనయ్య పరిచయం, చిన్న వయసులోనే నాకు పరిచయం. నేను దగ్గరకు తీశాను. కష్టపడే మనస్తత్వం, అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం. కానీ ఈ మధ్యన సోషల్ మీడియాలో ఏవేవో లెటర్స్ పెట్టి కామెంట్స్ చేస్తూ వస్తున్నాయి. పత్రికలంటే నాకు చాలా గౌరవం. ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, మిమ్మల్ని అందరినీ కూడా నా తమ్ముళ్ళుగా, నా అన్నలుగా నేను చూస్తానే తప్ప నేనేదో ఒక ఎమ్మెల్యేనో మిమ్మల్ని దూరంగా పెట్టడమో నాకు రాదు. మొదటి నుంచి మీరు కూడా నా మనస్తత్వం గమనించారు. మొట్టమొదటి నుండి కూడా నేను మీతో ఏ విధంగా ఉంటానో, అధికారులతో ఏ విధంగా ఉంటానో, మా నాయకులు కార్యకర్తలతో ఏ విధంగా ఉంటానో మీ అందరికీ తెలుసు. నాకు తెలిసినంత వరకు కష్టపడే మనస్తత్వం సూరాసేనాయిది. కావాలని ఓర్చుకోలేక కొంతమంది మా పార్టీ వాళ్ళు కూడా ఆ రాసేవాళ్లతో చేతులు కలిపి వెధవ పనులన్నీ చేస్తూ ఉండారు, పనికి మాలిన పనులన్నీ చేస్తూ ఉండారు. చదవని పత్రికలు కూడా, బతికున్నవాడు ఎవరో కూడా చదవని పత్రికలు, అసలు ఆ పేర్లే మేము వినలేదు. ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో, ఎవరు పెడుతున్నారో, వాటి వెనక ఎవరున్నారో, వాళ్ళకి డబ్బులు ఎవరు ఇస్తున్నారో, ఏ ఇంట్లో కూర్చొని పెట్టి రాయిస్తున్నారో అన్నీ నాకు తెలుసు. ఆ చెత్త పత్రికలు ఎన్ని రాసినా సూరాసేనాయిని దూరంగా పెట్టే సమస్య లేదు. నా తమ్ముడు, నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, రాజేంద్ర కుమార్ రెడ్డి, జగదీష్ కుమార్ రెడ్డి. మూడో తమ్ముడు నాకు సేనయ్య. ఎవరు ఎవరు పుచ్చి రాతలు రాసుకున్నా, ఎవరు ఈ బుచ్చిరెడ్డి పాలెంలో సేనయ్య గురించి కామెంట్స్ చేసినా నేను సేనయ్యని దూరం చేసుకోను. ఏం తప్పు చేస్తే, కష్టపడి పనిచేస్తే తప్ప. సెంట్రల్ లైటింగ్లో అవినీతి అంట, అక్కడేదో సిమెంట్ రోడ్డు వేస్తూ ఉంటే దాంట్లో అవినీతి అంట. ఎక్కడుంది అవినీతి? ఏమి సంపాదిస్తామో సెంట్రల్ లైటింగ్లో, సిమెంట్ రోడ్లలో? ఆఖరాకి వాటిల్లో తిని శ్రీనివాసరెడ్డి బతకాలనా? ఎందుకు రాస్తారయ్యా? దేనికి రాస్తారు? మీ కుటుంబాల గురించి కామెంట్ చేస్తే మీరు ఒప్పుకుంటారా? తప్పది, కరెక్ట్ కాదు. వాస్తవంగా ఏదైనా నేను తప్పు చేసినా, మా నాయకులు తప్పు చేసినా, కార్యకర్తలు తప్పు చేసినా చూపించండి, వాస్తవాలతో బయటపెట్టండి. నేను అంగీకరిస్తా, నేను తప్పు చేసినా ఏ శిక్ష విధించినా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధం, మా నాయకులు సిద్ధం, కార్యకర్తలు సిద్ధం. ఎందుకు ఇటువంటి రాతలు? ఎందుకు విసుగుపుడతా ఉంది? ఇదే పనే మీకు? పని బట లేకుండా ఒక చెత్త పేపర్లో ఏదో మూడు అక్షరాల పేపర్లు పెట్టుకోవడం, అక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ అవినీతి జరిగింది, ఏం తప్పు చేశాడయ్యా శ్రీనివాసరెడ్డి? నన్ను నమ్ముకొని ఉండడం తప్ప, కష్టపడి పనిచేయడం తప్ప, గుడ్డు చాకరి చేశాడు ఎలక్షన్స్లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాతోనే ఉన్నాడు, డ్రామాలు ఆడలేదు. ఎలక్షన్స్ ముందు వరకు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ని డిక్లేర్ చేయకపోతే చాలామంది రాలేదయ్యా. పోలవరెడ్డిని డిక్లేర్ చేసి నాకు వచ్చారు, నా దగ్గరికి, ఐదు మండలాల్లో. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు, కానీ ఆ సేనయ్య నన్నే కనిపెట్టుకొని ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, కష్టపడి పనిచేస్తున్నాడు. ఏం ద్రోహం చేశాడు? ఎందుకు ఆ పిచ్చి మాటలు, ఆ పిచ్చి రాతలు? తప్ప. ఏం పేపర్లు అయ్యి? కడప నుంచి వచ్చారంట, కర్నూలు నుంచి వచ్చారంట, ఏడకొచ్చి మన దగ్గరకు వచ్చి మన నాయకుల మీద ఒకరో ఇద్దరో అవకాశం ఇస్తే వాళ్ళ ఇళ్లలో కూర్చొని రాస్తారా? ఏం పీకుతారా మీరు శ్రీనివాసరెడ్డిని? ఎన్ని రాస్తారో రాసుకోండి, మీ ఇష్టం. మీరు ఎన్ని రాసుకున్నా నేను శ్రీనివాసరెడ్డిని వదిలే సమస్య లేదు. రోడ్లు వేయడం తప్ప, సెంట్రల్ లైటింగ్ పెట్టడం తప్ప. సేనయ్య 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 సేనయ్య, కడుపు మండిపోతుంది మీకు. అతను కష్టం, అతను బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాడు. ఇంత ఎవరు చేస్తారయ్యా? సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు పార్టీకి, ఎందుకు బాధ? ఎందుకు? మీకు అందరికీ తెలుసు కదా,
నేను మీడియాని గౌరవిస్తాను, మిమ్మల్ని దగ్గర పెట్టుకుంటాను, నా సొంత తమ్ముళ్ళలాగా చూస్తాను, మీరే కాదు అన్ని మండలాల్లో దగ్గరికి తీసుకుంటాను మీడియాని నేను, నీకు తెలుసు ఉన్న వాస్తవాలు ఉంటే చెప్పండి, మేము కానీ అధికారులు కానీ సరిదిద్దుకుంటాం. అంతే తప్ప 420s రౌడీ షీటర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ ఇళ్లల్లో చిన్న పత్రికలు పెట్టి కడప నుంచో కర్నూలు నుంచో ఇంకొక దగ్గర నుంచో వచ్చి మా నాయకుల మీద రాస్తారా? మీరు మా సేనయ్య కాదు, మా అల్లభక్ష అన్న మీద రాసినా ఒప్పుకోను, మా మల్లన్న మీద రాసినా ఒప్పుకోను, మా విజయభాస్కర్ అన్న మీద రాసినా ఒప్పుకోను, మా నరసింహారావు అన్న మీద రాసినా ఒప్పుకోను, ఎవరి మీద రాసినా ఒప్పుకోం. మా పద్ధతి ఇదే, మేము సోషల్ మీడియాలో పెడతాము, వాట్సాప్లో పెడతామంటే వాళ్ళ కర్మ, మేమైతే పట్టించుకోం. మరలా మరలా చెప్తున్నా, ఎన్ని రాతలు రాసినా నా కుడి భుజం సోరా శ్రీనివాసులు. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్.